గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు చేబ్రోలులో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న తండ్రి కూతులపై గుర్తు తెలియని కొంతమంది దుండగులు దాడి చేశారు. శంఖవరంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న తోట సీతారామయ్య ఆయన కుమార్తెపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. తెల్లవారుజామున చోటు చేసుకున్న ఘటన ఇనుప రాడ్డుతో దాడి చేసినట్టు అనుమానం వ్యక్తం చేశారు. దాడి అనంతరం పరారయ్యారు దుండగులు. గాయపడిన తండ్రి కూతులను ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.